ఏ హలో గైస్, మనం ఫస్ట్ వీడియోలో ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, రేట్స్ ఎలా చూడాలి, ఐటమ్ రేట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది విత్ ఎగ్జాంపుల్తో చూసామన్నమాట. అలాగే రేట్ డేటా యూస్ చేసుకుని రేట్ ఎలా కట్టాలి అనేది చూసాము. బట్ ఇన్ రియల్ టైంలో అలా ఉండదు. మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు సైట్ కండిషన్ బట్టి రేట్స్ చాలా డీవియేషన్స్ వస్తాయి, అలాగే దానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి అన్నమాట రేట్స్ ఫైనలైజ్ చేసేదానికన్నా ముందు. సో అదేంటి అనేది మనం ఈ వీడియోలో కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మనం ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, దాంట్లో ఏంటి టైప్స్ ఎలా ఉంటాయి, పార్ట్స్ ఎలా ఉంటాయి, రేట్స్ ఎలా ఉంటాయి అనేది చూసాము. సో ఇప్పుడు మనం ఆన్ సైట్ సిచ్యువేషన్ బట్టి ఆ రేట్స్ ఎలా డీవియేట్ అవుతాయి అనేది విత్ ఎగ్జాంపుల్తో చూద్దాము. బట్ బిఫోర్ దట్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు లైక్ ప్రతి ఐటమ్ని మనం డివైడ్ చేసుకున్నాం కదా, మెటీరియల్స్ అని, తర్వాత లేబర్ అని, తర్వాత మిషనరీ అని ఇలా డివైడ్ చేసుకున్నాం కదా. దీంట్లో ఈచ్ కైండ్ ఆఫ్ కేటగిరీ మీద మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయని తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ఎస్ఎస్ఆర్లో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని తెలుసుకుంటే దట్స్ ఇట్, అంతే తెలుసుకుంటే ఫైనల్ రేట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ తీసుకుందాం. మెటీరియల్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, మెటీరియల్లో వచ్చేసి లోడింగ్ ఛార్జెస్ అని, అన్లోడింగ్ ఛార్జెస్ అని, తర్వాత క్రషింగ్ అని, ఇవి అగ్రిగేట్స్ని క్రష్ చేయడానికి ప్లాంట్ దగ్గర వాడతాం. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సినారియాలో ఇది వాడతాము. మళ్ళీ బ్లాస్టింగ్ అని, ఇవి ఎక్కడైనా స్టోన్ కటర్స్ దగ్గర అలాంటి చోట బ్లాస్టింగ్ వాడతాం. బ్లాస్టింగ్ ఛార్జెస్ ఇది అగ్రిగేట్లో కూడా ఇంక్లూడ్ చేస్తాం అందుకని చెప్తున్నాను. తర్వాత కన్వేయన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో ఇవి దీంట్లో మెటీరియల్కి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. లేబర్కి ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయంటే, మున్సిపాలిటీస్ అవ్వచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్లో అవ్వచ్చు, లేబర్ రేట్స్ కొంచెం డీవియేషన్స్ ఉంటాయి మన రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే. సో అలా మున్సిపల్ లిమిట్స్, మెట్రోపాలిటన్ సిటీ ఐ మీన్ లిమిట్స్, తర్వాత ట్రైబల్ ఏరియాస్లో, తర్వాత హిల్ ఏరియాస్లో, తర్వాత కోస్టల్ లైక్, తర్వాత జైల్ సంథింగ్, జైల్ కాంపౌండ్స్, జైల్ సరౌండింగ్స్ లోపల చేయాలంటే వర్క్ అక్కడ. సి బేసిక్ రేట్ మనం ఏదైతే ఎస్ఎస్ఆర్లో చూసామో ఆ రేట్ బేసిక్ రేట్స్ అనమాట. అవి ఇనిషియల్ కాస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి యాడ్ అవుతాయి. ఏది మెటీరియల్లో అయితే లోడింగ్, అన్లోడింగ్, క్రషింగ్, బ్లాస్టింగ్, కన్వేయన్స్, దీంట్లో ఏవేవైతే ఆ మెటీరియల్కి ఈ ప్రాసెస్ వాడతామో వాటిని దానికి యాడ్ చేస్తాం ఈ రేట్స్ని. జస్ట్ లైక్ లేబర్ కూడా అంతే, ఇనిషియల్ రేట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఎస్ఎస్ఆర్లో వాటికి, అది మున్సిపల్ లిమిట్స్లో చేసే వర్క్ అయితే దీనికి మున్సిపల్ లిమిట్స్కి సపరేట్ ఉంటుంది సమ్ పర్సంటేజ్ యాడ్ చేయాలని, అది చూపిస్తాను, అది యాడ్ చేస్తాం. అలాగా మెట్రోపాలిటన్ సిటీస్, ట్రైబల్ ఏరియాస్, హిల్ ఏరియాస్, కోస్టల్ ఏరియాస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి దానికి. నెక్స్ట్ మిషనరీ వచ్చేసి దీంట్లో ఏమి ఐ థింక్ ఫ్యాక్టర్స్ ఏమి యాడ్ కావు, ఎందుకంటే మిషనరీ మనం ఓన్ చేయం కాబట్టి, ఎవరో సమ్ జస్ట్ రెంట్కి ఇస్తాము, హైరింగ్ ఛార్జెస్ ఒకటి ఇస్తాము అంతే, హైరింగ్ ఛార్జెస్ ఇస్తాము, దానికి మెయింటెనెన్స్ అవన్నీ తన ఎవరైతే మిషనరీ సప్లై చేస్తున్నాడో ఆ ఓనరే చూసుకుంటారు, అవి మనకు సంబంధం లేదు. సో మిషనరీకి అయితే ఆల్మోస్ట్ ఫ్యాక్టర్స్ ఏమి ఎఫెక్ట్ కావు. సో ఇంకొకటే మిగిలింది ఓవరాల్గా, జిఎస్టీ అండ్ సీనరీస్ ఛార్జెస్. ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము, జిఎస్టీ అండ్ సీనరీస్. ప్రస్తుతానికి ఈ ఫ్యాక్టర్స్ మాత్రం చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ప్రీవియస్గా ఏదైతే ఫూటింగ్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నామో, ఫూటింగ్ వర్క్, సో అదే వర్క్కి ఇప్పుడు ఆన్ సైట్ కండిషన్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేసి అసంప్షన్స్ చేసుకొని రేట్స్ ఎలా డీవియేషన్ అవుతాయి అనేది సేమ్ వర్క్ చూద్దాము. అప్పుడు మాకు క్లియర్గా డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయనేది అర్థమవుద్ది. సో మనకు ఎస్ఎస్ఆర్లో కనపడించే రేట్స్ మనం ఏదైతే ఇంతకుముందు చూసామో అక్కడ ఉండే రేట్స్ అని ఏంటంటే, మనం ఇనిషియల్ రేట్స్ అంటాం అన్నమాట. అంటే దాంట్లో అదర్ ఫ్యాక్టర్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నా అవి ఇంక్లూడ్ అయి ఉండవు, లైక్ జిఎస్టీ, కన్వేయన్స్, అంటే మనం ఆ మెటీరియల్ ఒక చోటు ఉంటుంది అక్కడ నుంచి వేరే చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయాలి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండవు, తర్వాత లోడింగ్, అన్లోడింగ్ ఇవి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండవు.
ఐటమ్ కాస్ట్ వచ్చేసి ఇనిషియల్ కాస్ట్ ఉండాలి, మళ్ళీ ఈ జిఎస్టీ అవ్వచ్చు, కన్వీనియన్స్ ఛార్జెస్, లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి వచ్చింది, దాన్ని ఫైనల్గా ఐటమ్ కాస్ట్ వస్తుంది, ఫైనల్ ఐటమ్ కాస్ట్. సో ఈ ప్రాసెస్ అంతటిని మనం ఏమంటామంటే ఒక లీడ్ స్టేట్మెంట్, ఇది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లీడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఐటమ్కి రేట్స్ అనేది మనం ఫైనల్ రేట్స్ లైక్ అదర్ కన్వీనియన్స్ ఛార్జెస్ అంతా అయిన తర్వాత ఫైనల్ రేట్స్ వస్తాయి. ఓకే, కామన్గా లీడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అని అనుకోవచ్చు. ఈ ఎస్ఎస్ఆర్ టెర్మినాలజీలో లీడ్ అంటే డిస్టెన్స్. మనం తీసుకొచ్చే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఎక్కడి నుంచి తెస్తున్నామని మనం ముందే ప్రీడిఫైన్ చేసుకుంటాం అన్నమాట. సపోజ్ బ్రిక్స్ అవ్వచ్చు, ఓకే, అగ్రిగేట్స్ అండ్ శాండ్, స్టీల్ అండ్ సిమెంట్, వీటన్నిటిని మనం ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నాం. ఒకే చోట అయితే దొరకవు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. బ్రిక్స్ వచ్చేసి మన సైట్ కండిషన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంది, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము. ఈ అగ్రిగేట్స్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే దొరుకుతాయి, అక్కడ నుంచి తెచ్చుకుంటాము. శాండ్ కూడా అంతే, ఒక 5 కిలోమీటర్స్ లోపల దొరుకుతాయి అంటే అక్కడ నుంచి తెచ్చుకుంటాము. స్టీల్, సిమెంట్, బ్లాబ్లాబ్లా ఇవన్నీ కొంత ఎక్కడెక్కడ దొరుకుతాయి అనే దాన్ని బట్టి మనం డిస్టెన్స్ ముందే ప్రీడిఫైన్ చేస్తాం, వాటినే లీడ్ అంటారు, లీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెటీరియల్ అనమాట. ఓకే, ఆ లీడ్ స్టేట్మెంట్లో ఏముంటుందంటే సింపుల్గా ఒక మెటీరియల్కి సంబంధించిండేది కాస్ట్ ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, కాస్ట్ అంటే ఏముంటుంది మనకు, ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ మెటీరియల్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ఆర్ నుంచి వస్తుంది. ఓకే, ఈ ఇనిషియల్ కాస్ట్లో మళ్ళీ ఆ మెటీరియల్ కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే లోడ్ చేసే ఉంటాయి, మాన్యువల్గా లోడ్ చేసేవి మిషనరీతో యూజ్ చేసుకొని లోడ్ చేసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అనుకోండి, మాన్యువల్గా వాళ్ళు లోడ్ చేస్తారు, సారీ సిమెంట్ని. స్టీల్ వచ్చేసి కొన్ని చోట్ల మిషనరీతో లోడ్ చేస్తారు అట్లా. సో సమ్ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, ఇనిషియల్ కాస్ట్, లోడింగ్, అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. అదర్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అగ్రిగేట్స్, దీంట్లో వచ్చేసి అగ్రిగేట్కి బ్లాస్టింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, క్రషింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, ఇలాంటివి కొన్ని అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ బట్టి. ఎస్పెషలీ ఈ ఐటమ్సే ఎక్కువ మనం వాడతాము, అగ్రిగేట్, శాండ్, బ్రిక్, ఈ మూడిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. రిమైనింగ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఇనిషియల్ కాస్ట్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్తో ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్తో క్లియర్గా వచ్చేస్తుంది. ఈ అగ్రిగేట్కి మాత్రము బ్లాస్టింగ్ ఛార్జెస్ అని, క్రషింగ్ ఛార్జెస్ అని, ఇవన్నీ మనకు ఎస్ఎస్ఆర్లోనే మెన్షన్ అయి ఉంటాయి. సో ఈ మూడు ఐటమ్స్ ఉంటాయి కాస్ట్ కింద. ఓకే, ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. కన్వీనియన్స్ ఛార్జెస్ అంటే ఏం లేదు, పర్ కిలోమీటర్కి ఐటమ్ని బట్టి మన రేట్ అనేది ఇనిషియల్ కాస్ట్కి ఇదైతే ఏదైతే వచ్చిందో ఈ టోటల్ అమౌంట్కి ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. కన్వీనియన్స్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. సో ఇవన్నీ కలిపితే మనకు లీడ్ స్టేట్మెంట్ అవుతుంది, కాస్ట్ అండ్ కన్వీనియన్స్. ఒక టేబుల్ లాగేసుకుందాము. లీడ్ స్టేట్మెంట్ నేను కొన్ని ఐటమ్స్కి చెప్తాను. బ్రిక్స్, అగ్రిగేట్స్ 20 mm ఫస్ట్, 40 mm శాండ్, సిమెంట్, స్టీల్, దీంట్లో మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఇనిషియల్ కాస్ట్ మనకి ఎస్ఎస్ఆర్ ద్వారా వచ్చేస్తుంది. పైన చూద్దాం, ఇనిషియల్ కాస్ట్ ఎస్ఎస్ఆర్ ద్వారా వస్తుంది. లోడింగ్ ఛార్జెస్ వేసుకుందాము అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ వేసుకుందాము. బ్లాస్టింగ్ క్రషింగ్ అని ఉంది ఇక్కడ, బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్,
అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆర్ కన్వీనియన్స్ ఛార్జెస్, వీటన్నిటిని మనం ఎస్ఎస్ఆర్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకుందాం. ఇది ఒక లీస్ట్ స్టేట్మెంట్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా మనం సైట్ కండిషన్ బట్టి ఆ రేట్ ఫైనల్ రేట్ అనేది వచ్చేస్తుంది. మనం సైట్ కండిషన్కి కొన్ని అజంప్షన్స్ చేసుకుందాం. మనం కన్స్ట్రక్షన్ చేస్తుండే సైట్ అనేది సైట్ దగ్గర నుంచి శాండ్ వచ్చేసి ఒక 5-6 కిలోమీటర్స్ వేసుకుందాం. 6 కిలోమీటర్స్ అవేతో శాండ్ దొరుకుతుంది. ఈ అగ్రిగేట్స్ వచ్చేసి అది కూడా ఒక 5 కిలోమీటర్స్తో దొరుకుతుంది. అండ్ బ్రిక్స్ ఉన్నాయి, బ్రిక్స్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ వేసుకున్నాం. అది కూడా 5 కిలోమీటర్స్ అవేలో దొరుకుతున్నాయని ఫిక్స్ చేసుకుందాం. ఇంకా సిమెంటు స్టీల్ అనుకుంటే మనకు లోకల్ షాప్స్ ఉంటాయి, నియర్ బై షాప్స్లోనే దొరికిపోతాయి అది. సో సిమెంటు స్టీల్కి సంబంధించి మనం లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అయితే చేయము, బట్ ఎస్ఎస్ఆర్లో ఇచ్చింటారు. లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అయితే ఎస్ఎస్ఆర్లో కూడా మెన్షన్ చేసింటారు. అవన్నీ ఎట్లా చూడాలో చూద్దాం. ఇది లాస్ట్ టైం మేము ఎగ్జాంపుల్ చేసినటువంటి ఎగ్జాంపుల్. దీంట్లో ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ రేట్ కూడా మనం ఇంతకుముందు వేసుకున్నాము. ఇక్కడ మనము ఒక ఐటమ్ తీసుకున్నాము, బ్రిక్స్ అనే ఐటమ్. మనకి ఇనిషియల్ కాస్ట్ ఎంత ఉంది? ట్రెడిషనల్ బ్రిక్స్ తీసుకుందాము. ఇది పర్ 1000 బ్రిక్స్కి 8990 ఉంది. థౌజండ్ నంబర్స్ బ్రిక్స్కి ఇనిషియల్ కాస్ట్ ఎంత ఉందంటే 8990 రూపీస్ ఉంది. దీనికి లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎస్ఎస్ఆర్లో వెళ్తే ఇది వచ్చేసి బిల్డింగ్ ఎస్ఎస్ఆర్, ఆబ్వియస్లీ ఇది ఓన్లీ పార్ట్ 3కి సంబంధించి ఉంటాయి. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అన్నీ పార్ట్ 1లోనే మెన్షన్ అయ్యి ఉంటాయి. చెప్పే కదా, ఆల్మోస్ట్ మనకు కావాల్సిన డీటెయిల్స్ అంతా, లేబర్ ఛార్జెస్ అవ్వచ్చు, మెటీరియల్ ఛార్జెస్ అవ్వచ్చు, అవన్నీ పార్ట్ 1లోనే చాలా వరకు మెన్షన్ అయి ఉంటాయి. మనం అక్కడికి వెళ్తేనే ఆబ్వియస్లీ అన్నీ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకే, ఇది పార్ట్ 1లో సెర్చ్ చేద్దాం. ఓకే, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ బై మాన్యువల్ మీన్స్ ఇక్కడ వచ్చి 1, 2 ఉన్నాయి. దీంట్లో ట్రక్ సంబంధించిండే హైరింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయలేదు అన్నారు. ఓన్లీ మెటీరియల్కి సంబంధించిండే పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ మెటీరియల్కి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ వేసినారు. బట్ మనము మెటీరియల్కి సంబంధించిండే చేసేటప్పుడు ఇంక్లూడింగ్ ఆ ట్రక్ హైర్ చేసే ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. కొన్ని ఇది ఎక్సెప్షనల్ కేసెస్, బట్ యూజువల్లీ మనం ఇంక్లూడింగ్ ఐడిల్ ఛార్జెస్, ఐ మీన్ హైరింగ్ ఛార్జెస్ ఆఫ్ ద ట్రక్ కూడా యాడ్ చేస్తాము. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, బ్రిక్ సంబంధించిండేది, బ్రిక్కి సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి. చూడండి, నెంబర్ 1000 నెంబర్ ఆఫ్ బ్రిక్స్కి లోడింగ్ 270.40, అన్లోడింగ్ 270.40 రూపీస్ ఇక్కడ మెన్షన్ అయింది. 270.40 బ్లాస్టింగ్, క్రషింగ్ ఇవన్నీ మనకు ఆబ్వియస్లీ బ్రిక్కి మనం బ్లాస్టింగ్ యాడ్ చేయము, అదంతా ఓకే. కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంది. ఇంకా కన్వీనియన్స్ ఛార్జెస్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. బ్రిక్ ఎన్ని కిలోమీటర్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది? 5 కిలోమీటర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తెస్తున్నాం. ఓకే, సో కన్వీనియన్స్ ఛార్జెస్ చూద్దాం. ఇక్కడే లోడింగ్ అన్లోడింగ్ దగ్గరే కన్వీనియన్స్ ఛార్జెస్ అని ఉంటాయి, ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ దీనికన్నా ముందు మనం కొంచెం అట్లా డిస్క్రిప్షన్ చూద్దాం. కన్వీనియన్స్ ఛార్జెస్ ఆఫ్ మెటీరియల్స్ చూద్దాం. ఇవన్నీ ఒకసారి ఇవి కన్వీనియన్స్ ఛార్జెస్ డీటెయిల్గా మీరు ఎస్ఎస్ఆర్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. జస్ట్ జనరల్ టర్మినాలజీస్ ఐడియా వస్తుంది ఏంటి అనేది. సో మనం ఇప్పుడు కన్వీనియన్స్ ఛార్జెస్ ఫర్ మెటీరియల్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనం కన్వీనియన్స్ ఛార్జెస్ చూసేది ఇక్కడ ఉంది మొత్తం, ఎన్ని కిలోమీటర్లకి ఎంత రేట్ వేసుకోవాలి అనేది. ఇది మనం ఒకసారి
చూద్దాం. కన్వేయన్స్ చార్జెస్ ఫర్ మెషినరీ పర్ కిలోమీటర్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్ బై టిప్పర్ అండ్ ట్రక్. ఇక్కడ చూస్తే ఎక్స్క్లూడింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అండ్ ఐడిల్ హైర్ ఛార్జెస్ ఆఫ్ మిషనరీ. ఓకే, ఈ కన్వేయన్స్ ఛార్జెస్లో ఏమైందంటే లోడింగ్ అన్లోడింగ్ తీసుకోలేదు, ట్రక్కి సంబంధించి హైయర్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ కాలేదు, ఓన్లీ మెటీరియల్కి సంబంధించిన లోడింగ్ అన్లోడింగ్ మాత్రమే మెన్షన్ చేశారు ఇక్కడ. సో మనం ఇంతకుముందు లోడింగ్ అన్లోడింగ్ ఆల్రెడీ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం కదా 270.4, దీంట్లో ఇంక్లూడింగ్ ఐడిల్ హైయర్ ఛార్జెస్ ఆఫ్ ట్రక్స్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ట్రక్కి సంబంధించి హైయర్ ఛార్జెస్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్క్లూడ్ అయ్యి ఆల్రెడీ ఎక్స్క్లూడింగ్, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రిక్కి సంబంధించి లీడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, బ్రిక్ లీడ్ ఇక్కడ ఎంత తీసుకున్నాము, బ్రిక్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది. ఓకే, 5 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం 5 కిలోమీటర్స్తో లీడ్ ఛార్జెస్ ఎలా యాడ్ చేస్తాం చూడండి. ఇది బ్రిక్ ఐటెం ఇక్కడ ఉంది, మనం లీడ్ అప్ టు 1 కిలోమీటర్కి 59.80 యాడ్ చేయాలని అర్థం. అంటే ఇనిషియల్ కాస్ట్కి ఇది యాడ్ అవుతుంది 2 కిలోమీటర్స్ కింద, 3 కింద, 4 కింద, 5 కిలోమీటర్స్ కింద. సో ఇది 5 కిలోమీటర్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మనది 10 కిలోమీటర్స్ ఉందనుకోండి, 10 కిలోమీటర్స్ ఉంటే ఎట్లా, ఇక్కడ ఫర్ ఎవ్రీ కిలోమీటర్స్ బియాండ్ 5 కిలోమీటర్స్ అప్ టు 30 కిలోమీటర్స్, అంటే 5 నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో ఉండేదానికి పర్ ఎవ్రీ కిలోమీటర్స్. ఓకే, ఫర్ ఎవ్రీ కిలోమీటర్స్ అంటే ఎలా యాడ్ చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th కిలోమీటర్ 159.50 ఉంది, పర్ ఎవ్రీ కిలోమీటర్స్కి ఇంత యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇది 5th కిలోమీటర్ దగ్గర ఇంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, 10 కిలోమీటర్స్ అన్నా, 6 కిలోమీటర్, 7 కిలోమీటర్స్, 8, 9, 10, అలాగా 10 అంటే ఇప్పుడు ఫర్ ఎవ్రీ కిలోమీటర్స్కి 23.90 + 23.90 + 23.90 + 23.90 + 23.90 + 23.90 అట్లా టోటల్ సమ్ చేస్తే వచ్చిండే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, 2, 3, 4, 5, 5, 2, 3, 10 రూపీస్ అనుకుందాం. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, నేను సమ్ చేయలే ఊరికే చెప్తున్నా. 3, 10 రూపీస్ వచ్చిందనుకోండి, ఏంటి పర్ 10 కిలోమీటర్ లీడ్ తీసుకోవడానికి ఆ 3, 10 తీసుకెళ్ళి యాడ్ చేస్తాం. బట్ మనం ఇప్పుడు ఏమనుకున్నాం, 5 కిలోమీటర్స్ ఉంది కాబట్టి 5 కిలోమీటర్స్కి ఆల్రెడీ డైరెక్ట్ దీంట్లోనే ఇచ్చాడు. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీడ్ అనేది అబోవ్ 30 కిలోమీటర్స్ దాటిందంటే అప్పుడు ఈ 7th రోలో కనిపిస్తున్నటువంటి 19.90 రూపీస్ ఇది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ 30 కిలోమీటర్స్ వరకు యాజ్ ఇట్ ఈస్గా 159.50కి 23.90 అనేది యాడ్ చేసుకుంటూ పోతాము. 31st కిలోమీటర్ నుంచి ఇంకా ఎంతైనా ఉండండి, 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 19.90 అనేది ఫిక్స్డ్గా యాడ్ చేసుకుంటూ పోతాం పర్ ఎవ్రీ కిలోమీటర్స్. జస్ట్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు 5 కిలోమీటర్స్ 159.50 యాడ్ చేసుకోవాలి, 159.50. సో ఇప్పుడు బ్రిక్కి సంబంధించిన రేటు ఇప్పుడు మనకు ఫైనల్ రేట్ వచ్చినట్టు. మనం ఇంతకుముందు ఓన్లీ ఇనిషియల్ కాస్ట్ మాత్రమే యాడ్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు దీనికి యాడ్ అయ్యేమైంది, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అయింది, కన్వేయన్స్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయింది. ఇది ఎగ్జాక్ట్గా ఫైనల్ ప్రైస్ అన్నమాట. ఆ ఫైనల్ ప్రైస్ ఎంత అంటే 890+270.4+270.4+159.5 ఇవన్నీ సమ్ చేస్తే వచ్చేది 9690.3. ఇది వచ్చేసి టోటల్ ప్రైస్, ఐ మీన్ ఫైనల్ ప్రైస్ ఫర్ 1000 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అన్నమాట. ఓకే, బ్రిక్ అయిన తర్వాత అగ్రిగేట్ 20 mm అగ్రిగేట్ తీసుకుందాం. 20 mm అగ్రిగేట్లో ఇనిషియల్ కాస్ట్ చూడాలి ఫస్ట్. ఇనిషియల్ కాస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా, చూసాం మేము ఆల్రెడీ, ఇక్కడ చూసాం 20 mm, ఇక్కడ చూడండి 1445, ఇది అగ్రిగేట్. బట్ ఎవ్రీ టైం మనం అంటే మామూలుగా ఇప్పుడు చెప్పేది ఓకే కానీ మీరు అనాలసిస్ చేసేటప్పుడు
దీని మీద అన్నీ ఉంటాయి. ఆ రేటు ముందు కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, ఆ అజంప్షన్స్ మనం చదవాలన్నమాట. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ప్రాక్టికల్ చెప్తా. మనం 20 mm అగ్రిగేట్ చూస్తున్నాం. 20 mm అగ్రిగేట్లో ఇక్కడ చూస్తే 6th పాయింట్ చదివితే, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ద రేట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఇంక్లూజివ్ ఆఫ్ లోడింగ్ చార్జెస్. అంటే ఏమర్థం, ఇక్కడ రిమార్క్స్ పెట్టింటాడు, రిమార్క్స్లో ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లోడింగ్ చార్జెస్ అని మెన్షన్ చేస్తే దానికి లోడింగ్ చార్జెస్ కానట్టు. స్పెసిఫై చేయలేదు అంటే దాంట్లో ఇంక్లూడింగ్ లోడింగ్ చార్జెస్ ఉన్నాయి అని అర్థం. దాని అర్థం అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ద రేట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఇంక్లూజివ్ ఆఫ్ లోడింగ్ చార్జెస్. సో దీంట్లో ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో ఈ రేట్లో ఇంక్లూడింగ్ లోడింగ్ చార్జెస్ ఉంది అని అర్థం. ఓకే, లోడింగ్ చార్జెస్ ఉన్నప్పుడు మనకు ఈ ఇనిషియల్ కాస్ట్లోనే లోడింగ్ చార్జెస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది. 1445 ఆల్రెడీ లోడింగ్ అన్లోడింగ్ చార్జెస్ మనకు ఇంక్లూడ్ అయినాయి ఇనిషియల్ రేట్లోనే. మనం నెక్స్ట్ ఇంకా లోడింగ్ అన్లోడింగ్ దీంట్లో స్పెసిఫిక్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో డాష్ పెట్టేద్దాం. రిమైనింగ్ ఉండేది వచ్చేసి బ్లాస్టింగ్ చార్జెస్ అండ్ క్రషింగ్ చార్జెస్ అన్నమాట. సో మనకి ఎక్కడైతే అగ్రిగేట్ రేట్ మెన్షన్ చేస్తారో అక్కడే దీని గురించి స్పెసిఫై చేసి ఉంటారు, అది ఎటువంటి టైప్ ఆఫ్ అగ్రిగేట్ అయినా కూడా. నేను ఇప్పుడు చూస్తుండేది వచ్చేసి క్వాడ్సైట్ అండ్ బసాల్ట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు రెఫరెన్స్ యూజ్ చేసాను కాబట్టి దీన్నే చూస్ చేసి చెప్తున్నాను. బట్ ఫీల్డ్ లెవెల్లో మేము అంటే కాంక్రీట్ వర్క్కి యూజువల్గా హార్డ్ గ్రనైట్ని యూజ్ చేస్తారు అగ్రిగేట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే ఈ క్వాడ్సైట్ అండ్ బసాల్ట్ టైప్ ఆఫ్ అగ్రిగేట్లో 70 rupees ఆఫ్ బ్లాస్టింగ్ చార్జెస్ పర్ క్యూబిక్ మీటర్కి 70 rupees అనేది యాడ్ చేసినారు, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా యాడ్ అయింది. అండ్ 25% మిషనరీ క్రషింగ్ చార్జెస్, 25% అనేది ఏంటంటే 25% ఆఫ్ ఇనిషియల్ కాస్ట్ అనమాట. ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, క్రషింగ్ చార్జెస్ అనేది 25% ఆఫ్ దట్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అగ్రిగేట్. దీంట్లో అగ్రిగేట్ ఇనిషియల్ కాస్ట్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ 25% అని మెన్షన్ చేశాడు. సో అది కూడా క్లియర్ చేస్తాను, అంటే నెక్స్ట్ హార్డ్ గ్రానైట్ అగ్రిగేట్ చెప్పేటప్పుడు చెప్తాను. జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఆల్రెడీ క్రషింగ్ చార్జెస్ ఇంక్లూడ్ అయింది, బ్లాస్టింగ్ చార్జెస్ ఇంక్లూడ్ అయి ఉంది. సో మనం సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ కన్వేయన్స్ చార్జెస్ ఒకటి మెన్షన్ చేస్తే చాలు. అండ్ ఇంకొకటి అజంప్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇది చూస్తున్నాము ఈ రేటు అగ్రిగేట్ది, దీంట్లో హ్యాండ్ బ్రోకెన్ చేస్తుందంటే చేత్తో కొట్టి మనం అగ్రిగేట్ తీసుకొచ్చింటే, ఎక్కడైతే మనం అగ్రిగేట్ తెస్తాం అక్కడ నుంచి సోర్స్ దగ్గర హ్యాండ్ బ్రేకెన్ మిషనరీ క్రషింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ ఏం యూజ్ చేయకుండా హ్యాండ్ బ్రేక్తో చేసి మనం అగ్రిగేట్ తెచ్చింటే ఈ రేట్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ 70 rupees తీసేయాలి అండ్ 25% ఆఫ్ దట్ ఇనిషియల్ కాస్ట్ కూడా తీసేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు నేనే అజంప్షన్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఏదైతే మనం అగ్రిగేట్ తెచ్చామో అది బ్లాస్టింగ్ చేస్తే తెచ్చామని అనుకుందాం. సో బ్లాస్టింగ్ క్రషింగ్ చార్జెస్ ఇంక్లూడ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ కన్వేయన్స్ చార్జెస్ చూద్దాం. మనం అగ్రిగేట్ని 5 kilometers డిస్టెన్స్ నుంచి చేస్తున్నాం. కన్వేయన్స్ చార్జెస్ వచ్చేసి ఇంతకుముందు బ్రిక్కి ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రొసీజర్ మనం పార్ట్ వన్లోకి వెళ్తాము. పార్ట్ వన్లో కన్వేయన్స్ చార్జెస్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కాలం నంబర్ 4 కోర్స్ అగ్రిగేట్ ఉంది కదా, కాలం నంబర్ 4లో చూసుకుంటే లీడ్ పర్ 1 kilometer 2 kilometer 3, 4, 5 వరకు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత 895 rupees వరకు ఉంది. నెక్స్ట్ 6th row చూస్తే అక్కడ నెక్స్ట్ 5 kilometers నుంచి 30 kilometers వరకు యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చెప్పాను కదా, ఎవ్రీ కిలోమీటర్కి 14.40 rupees యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 kilometer ఉంది, 95.7కి 14.40 110 rupees వరకు వస్తుంది. బట్ అబోవ్ 30 kilometers మాత్రం 12 rupees యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా, ఫస్ట్ 95, తర్వాత 14, తర్వాత 12. ఇది ఆర్డర్ అనమాట, మిస్ కాకూడదు. ఇప్పుడు 5 kilometers లీడ్ ఉంది కాబట్టి 95.70 వేస్తాం 20 mm అగ్రిగేట్. అండ్ 40 mm ఆల్సో సేమ్ కోర్స్ అగ్రిగేటే కాబట్టి 5 kilometers డిస్టెన్సే, అండ్ అది కూడా 95.70 వేసేస్తాం. బట్ ఇప్పుడు ఆ 40 mm బేసిక్ ఇనిషియల్ రేట్ చూద్దాము. పార్ట్ వన్లో చూస్తే ఇక్కడ చూడొచ్చు 40 mm 1380 rupees ఉంది ఎస్ఎస్ఆర్, యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ 1380. దాంట్లో ఆల్రెడీ లోడింగ్ చార్జెస్, అన్లోడింగ్, బ్లాస్టింగ్, క్రషింగ్ అంతా ఇంక్లూడ్ అయినాయి. జస్ట్ 1380 ప్లస్ 95.70 దాని యొక్క ఫైనల్ రేట్ వస్తుంది 40 mm ది.
నెక్స్ట్ మనం శాండ్ చూద్దాము. శాండ్లో యాక్చువల్లీ టైప్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు ఊరికే జస్ట్ ఏదో ఒకటి ర్యాండమ్గా శాండ్ రేట్ పిక్ చేసి చెప్పాను. ఒకటి కాంక్రీట్కి యూజ్ చేసేది, నెక్స్ట్ ప్లాస్టింగ్ యూజ్ చేసేది, అండ్ సిమెంట్ మోటార్ అంటే బ్రిక్ వర్క్కి యూజ్ చేసే శాండ్. అది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఈచ్ వన్ ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం అది కూడా. ఓకే, పార్ట్ వన్కి వెళ్ళి చూద్దాము. ఇంతకుముందు కోర్స్ అగ్రిగేట్ ఎక్కడైతే చూసామో అక్కడే ఉంది. చూస్తే కాంక్రీట్కి సంబంధించి వాడే శాండ్ కింద, ఫిల్లింగ్ వాడే శాండ్ ఉంది, అండ్ కింద సిమెంట్ మోటార్ బ్రిక్ వర్క్ యూజ్ చేసేది, అండ్ ప్లాస్టింగ్ యూజ్ చేసే శాండ్ ఉంది. జస్ట్ 116 రూపీస్ ఫర్ 605 రూపీస్కి యాడ్ చేసినారు స్క్రీనింగ్ ఛార్జెస్ అని. అండ్ దెన్ ఇక్కడ చూడవచ్చు, నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అక్కడ 721 రూపీస్ అడాప్ట్ చేసుకున్నా. అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ వాడే శాండ్ని నేను వచ్చేసి దేనికి వాడాను, కాంక్రీట్ వరకు వాడాను. అది రాంగ్. ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం 605 రూపీస్ యాడ్ చేసాం, అంటే కాంక్రీట్ వాడుతున్నటువంటి శాండ్. నెక్స్ట్ మనం లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ చూద్దాం. బట్ ఇంతకుముందే చెప్పా కదా, ఎక్కడైతే మనం మెటీరియల్ రేట్ చూస్తున్నామో ఆ రేట్ పైన మనకు కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. అది ఏదైనా పార్ట్ అవ్వచ్చు, పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ, ఎనీథింగ్. ఆ అజంప్షన్స్లో ఇంక్లూడ్ అయిందో లేదనే చూడాలి లోడింగ్ అన్లోడింగ్. లేదు మనం అది చూడకుండా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ వేసుకుంటే మళ్ళీ డబల్ ఛార్జెస్ రేట్స్ అవుతాయి అన్నమాట. మా ఎస్టిమేట్స్ మళ్ళీ రాంగ్ వెళ్తాయి, డీవియేషన్స్ వెళ్తుంది. ఇప్పుడు శాండ్కి అయితే మనం లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కన్వేయన్స్ ఛార్జెస్ మనకు 6 కిలోమీటర్ ఉంది కాబట్టి కాలం నెంబర్ 3లో శాండ్కి రేట్ మెన్షన్ చేశారు. మనకి ఇప్పుడు చూస్తే 5 కిలోమీటర్స్కి 99.40 రూపీస్ ఉంది. 6 కిలోమీటర్ కాబట్టి ఇంకా ఒక 14.90 యాడ్ అవుతుంది. 99.40 ప్లస్ 14.90, ఓకే 114.30 రూపీస్ కన్వీనియన్స్ ఛార్జెస్ కింద మనం యాడ్ చేయాలి. ఓకే 114.30. ఓకే, శాండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ చూద్దాం. సిమెంట్ వచ్చేసి 4220. ఇది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను ఎలా చూడాలనేసి. దీనికి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ సపరేట్గా ఎస్ఎస్ఆర్లో మెన్షన్ చేశారు, కానీ మనం ఎస్టిమేట్లో అయితే క్యాల్కులేట్ చేయము. ఎందుకంటే ఇది ఇన్వాయిస్. మనం ఎవరికైతే సిమెంట్ సప్లయర్ ఉంటామో మనం ఇండియన్ పెడతాం, వాళ్ళు మొత్తం కలిపే వాళ్ళు బిల్ వేస్తారు మనకు. ఓకే, సో అది మనం మెన్షన్ చేయము. స్టీల్ ఆల్సో అంతే. స్టీల్కి వచ్చేసి నేను జస్ట్ ఎలా చూడాలో చూపిస్తాను రేట్స్, ఇంతకుముందు చూపించలేదు కాబట్టి. ఓకే, పార్ట్ వన్లోనే ఉంటుంది ఐ థింక్. రెయిన్ఫోర్స్డ్ స్టీల్ అని ఉంటుంది. వేర్ ఇట్ ఈస్, యా హియర్, 64500 పర్ టన్నేజ్ అన్నమాట. మనం స్టీల్ క్యాల్కులేట్ చేద్దాం, 64500. అండ్ లోడింగ్ అన్లోడింగ్ ఎలాగో యాజ్ ఇట్ ఈస్ సిమెంట్ లాగా దీనికి కూడా ఎస్టిమేట్లో ఇంక్లూడ్ చేయము. ఓన్లీ జిఎస్టీ మాత్రం క్యాల్కులేట్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మెటీరియల్ వైజ్ ఫైనల్ రేట్ వచ్చేసినాయి మొత్తం, లైక్ ఇంక్లూడింగ్ లోడింగ్ బ్లాస్టింగ్ ఇవి ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ రేట్స్ వచ్చినాయి. అన్నీ సమ్ చేసి చూద్దాం ఐటమ్ రేట్స్ ఇన్ ఎస్ఎస్ఆర్కి దీనికి ఏమేమి డివియేషన్ అయినా. దీస్ ఆర్ ద ఫైనల్ రేట్స్ అన్నమాట. చూసుకోవచ్చు బ్రిక్స్కి వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ 8990 ఉంది. మనం అంతా ఎఫెక్ట్ వేరే లోడింగ్ అన్లోడింగ్ యాడ్ చేస్తే 9690 వెళ్ళింది. సో దట్ ఈస్ ద డివియేషన్ అన్నమాట. అంత డివియేషన్ ఉంది. అలాగే అగ్రిగేట్స్ అవ్వచ్చు, శాండ్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ రేట్ హ్యాస్ బీన్ చేంజ్ టోటలీ. ఓకే, ఇదే దీన్ని ఏమంటారంటే మనం ఫీల్డ్ లెవెల్కి నార్మల్ ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చెప్తున్నాను. ఇంతకుముందు 1445 వచ్చింది, 20 mm అగ్రిగేట్, 1540.70. ఇవన్నీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్న వీడియోని, కావాలంటే పాస్ చేసి చెక్ చేసుకోండి, ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిండేవే. ఓకే, మిక్చర్ కాంక్రీట్ మిక్చర్ రేట్ ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా చూడాలని. వైబ్రేటర్ అవ్వచ్చు, వాటర్ రేట్స్ అవ్వచ్చు, ఇదంతా నేను ప్రీవియస్గా చెప్పాను. టోటల్ ఇదంతా క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 6575.76 రూపీస్ వచ్చింది పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఫుటింగ్ వర్క్ చేయాలంటే. కాంక్రీట్ వర్క్ 1 క్యూబిక్ మీటర్కి మనకు 6575 యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ ఉంది. ఇది ఈ టైప్ మనం రియల్ ఫీల్డ్లో ఎస్టిమేట్ని ప్రిపేర్ చేసేదన్నమాట. ఓకే, మనం ప్రీవియస్గా ఎంత వచ్చింది, 6484 వచ్చింది. దానికి దీనికి కంపేర్ చేసుకోవచ్చు మీరు ఎంత డీవియేషన్ వచ్చింది రేట్ అనేది. ఓకే
ఓకే, నేను ప్రీవియస్గా ఇంకొకటి అగ్రిగేట్ సంబంధించి హార్డ్ బ్రోకెన్ అగ్రిగేట్కి చెప్తామని చెప్పాను కదా, అది వచ్చేసి ఇక్కడ R&B పార్ట్లో ఉంది, పార్ట్ నెంబర్ 2లో ఇక్కడ చూడొచ్చు హార్డ్ బ్రోకెన్ స్టోన్ గ్రనైట్ అనేది. దీన్నే ఎక్కువ మనం R&B రోడ్స్ అండ్ బ్రిడ్జెస్లో కానీ కాంక్రీట్ వర్క్లో కానీ అగ్రిగేట్స్గా ఎక్కువ యూజ్ చేస్తుంది ఇదే. సో దీన్నే మనం SSR కడతాము. సో ఇది ఒకటి బాగా తెలుసుకోండి. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్లో క్వార్ట్జైట్ అది చెప్పాను, అలా కాకుండా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ సైజెస్ మెన్షన్ అయి ఉంటాయి. ఇంతకుముందు అయితే నామినల్ సైజెస్ అనమాట, లైక్ 10 20 to 10 mm, 20 to 40 mm అట్లా ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ సైజెస్ ఉన్నాయి, 6 mm 10 mm 20 mm 40 mm అలా ఉంటాయి. ఇంకొకటి దీంట్లో ఒకసారి ఇక్కడ చూడొచ్చు రిమార్క్స్ ఎంటర్ చేశాడు, అయితే ఇక్కడ చూసుకోవచ్చు 20 mm 1 to 4 ఉంది. అది వచ్చేసి ఏమైంది, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో M053 అనే కోడ్ నంబర్ దగ్గర అది మెన్షన్ అయ్యింది అని దాని అర్థం. ఓకే, దీంట్లో ఏంది ఇప్పుడు మెన్షన్ చేసింది, దాంట్లో ఎక్స్క్లూడింగ్ బ్లాస్టింగ్ ఛార్జెస్ లేదు. ఓకే, బ్లాస్టింగ్ ఛార్జెస్ లేదు, ఆఫ్ 70 rupees అనేది మనం నెగ్లెక్ట్ చేసి ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ క్రషింగ్ ఛార్జెస్ కూడా లేదు, అంటే దీన్ని ఎప్పుడు వాడుకోవచ్చు, హ్యాండ్ క్రష్డ్ అని చెప్పానే ఆ టైంలో ఇది ఇనిషియల్ రేట్గా వాడేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు అక్కడ వాటర్ రిసోర్స్ దాంట్లో హ్యాండ్ క్రషింగ్ వాడుకోవాలంటే ఏం చేయాలి, దాంట్లో 70 rupees తీసేయాలి అండ్ 25% ఆఫ్ దట్ ఇనిషియల్ కాస్ట్ ఉంది కదా, ఆ రేట్ 25% రేట్ కూడా తీసేయాలి. అంత తీసేస్తే అప్పుడు దానికి ఇనిషియల్ రేట్ వస్తుంది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో. బట్ మనకు నేను అజంప్షన్ ఆల్రెడీ నేను బ్లాస్టింగ్ అనే అనుకుని ఇంతకుముందు ఫుటింగ్ వరకు క్యాలిక్యులేట్ చేసేసా. సో ఇక్కడ ఇది ఇనిషియల్ రేట్, ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఓకే, ఇది ఒకసారి చూద్దాం. M053లో ఆల్రెడీ ఇచ్చాడంట వాటర్ డిపార్ట్మెంట్. మనం ఇంతకుముందు చూసిండే క్వార్ట్జైట్లో, క్వార్ట్జైట్ ప్లస్ ఇది ఒకటేనా లేదని క్రాస్ చెక్ చేసుకుందాం అంతే, జస్ట్ ఫర్ క్రాస్ చెక్ పర్పస్. ఇక్కడ చూడొచ్చు Part 1లో M053, జస్ట్ మీకు అది దొరకలేదంటే సెర్చ్ చేసేయండి అంతే. సెర్చ్లోకి వెళ్ళి M053 సెర్చ్ చేస్తే ఇక్కడ తీసుకొస్తుంది. సో ఇక్కడ చూస్తే అగ్రిగేట్ 20 mm నామినల్ సైజు 1622. దీనికి ముందు ఏమైనా అజంప్షన్స్ లాంటివి ఏమైనా ఇచ్చిండా లేదా చూద్దాం. దీంట్లో లోడింగ్ అన్లోడింగ్ ఇంక్లూడ్ అయినాయా లేదా అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఐటమ్స్ ఐటమ్ నంబర్ M012 M055 M053 M012, దీని లోపలికి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే ద రేట్ మెన్షన్డ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ సీనరీస్ ఓకే, బట్ ఇంక్లూజివ్ ఆఫ్ బ్లాస్టింగ్ ఛార్జెస్ ఆఫ్ 70 rupees అండ్ 25% ఆఫ్ మిషన్ క్రషింగ్ ఛార్జెస్. ఇది ఇంపార్టెంట్. ఇఫ్ ద మెటల్ ఈజ్ ఒబ్టైన్డ్ బై హ్యాండ్ బ్రోకెన్ మిషన్ క్రషింగ్ ఛార్జెస్ షెల్ బి డిడక్టెడ్. మనం హ్యాండ్ బ్రోకెన్ చెప్పే కదా ఇంతకుముందే, మిషన్ కటింగ్ చేసి అగ్రిగేట్ తెచ్చేదానికన్నా హ్యాండ్ బ్రోకెన్ ఉంటాయి కొన్ని 40 mm అట్లాంటివి, అప్పుడు హ్యాండ్ బ్రోకెన్ నుంచి తెచ్చిండి అగ్రిగేట్ అయితే దాంట్లో ఈ క్రషింగ్ ఛార్జెస్ ఆఫ్ 25% ఏదైతే ఉందో, 25% ఆఫ్ ఇనిషియల్ కాస్ట్ ఇది ఏదైతే ఉంటో దీన్ని డిడక్ట్ చేసేయాలన్నమాట. ఓకే, అది తీసేస్తే అప్పుడు ఏమేమి ఉంటుంది, ఇనిషియల్ కాస్ట్ ప్లస్ బ్లాస్టింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయన్నమాట. బట్ మనకు ఇచ్చిండే ఐటమ్ ఇప్పుడు ఏదైతే మనం M053 20 mm అగ్రిగేట్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో క్రషింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయ్యింది, బ్లాస్టింగ్ ఛార్జెస్ ఆల్సో ఇంక్లూడ్ అయి ఉంది, అది ఇనిషియల్ కాస్ట్ అయితే కాదు. జస్ట్ ఫర్ రెఫరెన్స్ చదువుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తుండే ఇక్కడ ఐటెంలో ఇది కూడా ఇనిషియల్ కాస్ట్ అయితే కాదు. ఇనిషియల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనుకుంటే దానికి ఎక్స్ ప్లస్ 25% ఆఫ్ ఎక్స్ అంటే క్రషింగ్ ఛార్జెస్ యాడ్ అయి ఉంది, 70 rupees బ్లాస్టింగ్ ఛార్జెస్ యాడ్ అయి ఉంది, అది మొత్తం కలిపితే 1622 rupees ఉందన్నమాట. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 1622 మైనస్ 70 డివైడెడ్ బై 1.25 వచ్చేస్తే కాస్ట్ ఎంత వస్తుంది, 1241.60. ఇది అగ్రిగేట్ యొక్క ఇనిషియల్ కాస్ట్ అవుతుంది. సో అర్థమైందా, ఇనిషియల్ కాస్ట్కిను దీంట్లో ఇచ్చిన కాస్ట్కి తేడా ఏంటి అనేది. ఓకే, ఇది సో మనం R&B దాంట్లో కూడా దీనికి సంబంధించిండేది ఇక చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా 1241.60 వచ్చింది అక్కడ ఇనిషియల్ కాస్ట్ అనేది.
ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్ తీసేస్తే ఏమొచ్చిందని అక్కడ చూడండి, 1241.660 వచ్చింది కదా, రౌండ్ ఆఫ్గా 1242 చేసాడు అనమాట. ఇది ఇనిషియల్ కాస్ట్. సో ఇది గ్రనైట్కి నేను చెప్తుండేది. మేము ఏం చేసి సెలెక్ట్ చేసుకున్నాము, క్వాడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్వాడ్స్ నుంచి వచ్చిండే అగ్రిగేట్తో నేను ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇన్ రియల్ టైమ్గా మనం వాడేది హార్డ్ బ్రోకెన్ గ్రనైట్ అగ్రిగేట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఫుటింగ్ వర్క్కి సంబంధించి మనకు ఎస్ఎస్ఆర్ యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అనేది రేట్ అయితే వచ్చింది. ఓకే, మనము ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏం చేసుకున్నాం, మెటీరియల్కి సంబంధించిండేది ఫ్యాక్టర్స్ మాత్రం ఎఫెక్ట్ అయ్యేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మెటీరియల్స్కి సంబంధించిండేవి లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్, బ్లాస్టింగ్, క్రషింగ్ ఇవి ఎఫెక్ట్ అయ్యేవి నేను చూపించాను ఎగ్జాంపుల్గా. ఇంకా లేబర్కి సంబంధించిండేది ఎలా చూడాలంటే, జస్ట్ ప్రీవియస్గా ఏదైతే ఇనిషియల్ రేట్స్ ఉన్నాయో అవి వేసేసాను. ఈ లేబర్ రేట్స్ వచ్చేసి ఒకటి శాంపుల్ చూపిస్తాను, దాని ప్రకారం మీరు లేబర్ రేట్స్ మార్చుకోవచ్చు. మనము పార్ట్ వన్ ఓపెన్ చేద్దాము వాటర్ రిసోర్స్లో. ఇక్కడికి వెళ్తే లేబర్ రేట్స్ చూసా కదా, లేబర్ రేట్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే లేబర్ రేట్స్ పైన ఇక్కడ ఉంటుంది అన్నమాట. లేబర్ రేట్స్ మన లొకేషన్ బట్టి ఎలా చేంజ్ అవుతుంది అని ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, 25% ఎక్స్ట్రా ఓవర్ ద రేట్స్ ఆన్ లేబర్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ అలౌడ్ ఇన్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్. ఇక్కడ చూసుకోవచ్చు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో లేబర్ రేట్స్ ఏమైతే ఉంటాయో. ఇంతకుముందు నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి, దాంట్లో క్లాస్ 1 మ్యాజాన్కి 670 రూపీస్ వేసా, అదే క్లాస్ 2 మ్యాజాన్కి వచ్చేసి 605 రూపీస్ వేసా, అండ్ మజ్దూర్కి మ్యాన్ మజ్దూర్ ఉమెన్ మజ్దూర్కి వచ్చేసి 560 రూపీస్ వేసా. ఓకే, ఈ బేసిక్ రేట్స్ ఏమైతే ఉన్నాయో దీని మీద మనం 25% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఎక్కడ, మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వర్క్ జరిగేటప్పుడు, ఎక్సెప్ట్ గ్రేటర్ విశాఖపట్నం అండ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఈ రెండు ప్లేసెస్ తప్ప అదర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా వర్క్ జరిగేటప్పుడు ఈ బేసిక్ రేట్స్ ఏమైతే ఉన్నాయో ఇంటూ 1.25. ఓకే, 25% ఎక్స్ట్రా వేసుకుంటున్నాము. అండ్ 40% ఎక్స్ట్రా ఓవర్ ద రేట్స్ ఆన్ లేబర్ కాంపొనెంట్స్, లేబర్ రేట్స్కి 40% ఎక్స్ట్రా పే చేయాలంట ఎక్కడ, విశాఖపట్నం అండ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ జరిగేటప్పుడు, అంటే మల్టిప్లైడ్ బై 1.40తో పే చేస్తాం. అండ్ అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా 40% ఎక్స్ట్రా పే చేయాలి లేబర్ రేట్స్లో. అండ్ ఇది సెకండ్ పాయింట్, అలా 20% ఎక్స్ట్రా ఓవర్ బేసిక్ రేట్స్ ఇన్ ఆల్ లేబర్ కాంపోనెంట్స్. ఓకే, ఆఫ్ ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనమాట. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ అనంతపూర్ తీసుకుందాం, అనంతపూర్లో వర్క్ జరగాలంటే మనం లేబర్ రేట్స్లో 20% ఎక్స్ట్రా ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోవాలన్నమాట లేబర్ రేట్స్కి. ఓకే, సేమ్ బేసిక్ రేట్స్ ఉంటాయి, దానికి మల్టిప్లైడ్ బై దిస్ ఫ్యాక్టర్ వేసుకుంటాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు తిరుమల హిల్ స్టేషన్స్, హిల్ ఏరియాలో 40% ఎక్స్ట్రా ఆన్ లేబర్ కాంపోనెంట్స్. ఇంతకుముందు చెప్పే కదా ఎఫెక్ట్స్ ఏమేమి వస్తాయని, హిల్ ఏరియాస్ అవ్వచ్చు, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కూడా చెప్పా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ట్రైబల్ ఏరియాస్లో 25% ఎక్స్ట్రా ఈజ్ అలౌడ్ ఫర్ వర్క్స్. సిమిలర్లీ ఘాట్ సెక్షన్ రోడ్లో, ఘాట్ సెక్షన్ మనం చూసేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు స్టీప్ 1:20, స్టీపర్ ఈ స్లోప్ ఇంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు 1.5 టైమ్స్ ఎగ్జిస్టింగ్ లెంత్కి 1.5 టైమ్స్ ఎక్స్ట్రా వేసుకుంటాం. అంటే లీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్ అని మనం లీడ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇంతకుముందు చెప్పాయి కదా ఆ లీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఘాట్ సెక్షన్లో అయితే మల్టిప్లైడ్ బై 1.2, 1 కిలోమీటర్ ఉంటే 1.5 కిలోమీటర్ అని వేసుకుంటాం అట్లా. అండ్ ఇంతే ఉండేది జస్ట్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ జైల్ కాంపౌండ్ ఇంతకుముందు చెప్పా 20% ఎక్స్ట్రా పే చేయాలి లేబర్ రేట్స్. సో అంతే మొత్తం కవర్ అయిపోయినాయి ఈ లీడ్కి సంబంధించి మొత్తం. నెక్స్ట్ జిఎస్టీ అండ్ సీనరీ ఛార్జెస్, అది వెరీ సింపుల్ టాస్క్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికెళ్ళింది ఎక్కువైపోయింది, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.